బీటీవీ రేస్ సెప్టెంబర్ 28 మంగళవారం ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ నెంబర్ 23కి స్వాగతం. సోమవారం నాటి 22వ ఎపిసోడ్లో హైదరాబాద్కు చెందిన రవీంద్రనాథ్ ఠాగూర్ తన హాస్యపూర్వకమైనటువంటి ప్రదర్శనతోటి మాటలతోటి ఎపిసోడ్ను ఎంటర్టైన్మెంట్గా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. మొత్తం 12 ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు చెప్పిన రవీంద్రనాథ్ ఠాగూర్ 12,50,000 రూపాయలను గెలుచుకొని 25,00,000 రూపాయల ప్రశ్న కోసం ఈ కొత్త ఎపిసోడ్లో రోల్ ఓవర్ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. అతన్ని అడిగిన 25,00,000 రూపాయల ప్రశ్న: ఏ యుద్ధంలో పాల్గొన్న భారత సైనిక సిబ్బందికి పశ్చిమీ స్టార్ మరియు పూర్వీ స్టార్ అనే సేవా పతకాలు ప్రదానం చేశారు? ఆప్షన్స్: 2వ ప్రపంచ యుద్ధం, బంగ్లాదేశ్ విమోచన యుద్ధం, భారత చైనా యుద్ధం, కార్గిల్ యుద్ధం. ఈ ప్రశ్నకు సమాధానం కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ 50-50 లైఫ్ లైన్ను యాక్టివేట్ చేయమని కోరాడు. 2వ ప్రపంచ యుద్ధం, కార్గిల్ యుద్ధం వెళ్ళిపోగా బంగ్లాదేశ్ విమోచన యుద్ధం, భారత చైనా యుద్ధం మాత్రమే మిగిలాయి. సరి అయిన సమాధానం తెలియని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆట నుంచి ఫిట్ కావాలని నిర్ణయించుకున్నాడు. దాంతో అతను లాస్ట్ ఎపిసోడ్లో గెలుచుకున్న 12,50,000 రూపాయల వద్దనే ఆగిపోయాడు. తరువాత జూనియర్ ఎన్టీఆర్ అతన్ని ఏదో ఒక సమాధానాన్ని గుర్తించమని కోరగా ఆప్షన్ సి, భారత చైనా యుద్ధం సరి అయినదిగా ఫిక్స్ చేయమని చెప్పాడు. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఊహించిన సమాధానం తప్పు. సరి అయిన సమాధానం ఆప్షన్ బి, బంగ్లాదేశ్ విమోచన యుద్ధం. ఈ యుద్ధానికి పూర్వం బంగ్లాదేశ్ను తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. ప్రస్తుతమున్న పాకిస్తాన్ను పశ్చిమ పాకిస్తాన్ అని పిలిచేవారు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో ఇండో పాక్ బార్డర్ వద్ద పోరాడినటువంటి సైనికులకు పశ్చిమ స్టార్ అనేటువంటి పతకాన్ని, ఇండో బంగ్లాదేశ్ బార్డర్ వద్ద పోరాడినటువంటి సైనికులకు పూర్వి స్టార్ అనే సేవా పతకాలను ప్రదానం చేశారు. 12,50,000 రూపాయలు గెలుచుకున్న హైదరాబాద్కు చెందిన రవీంద్రనాథ్ ఠాగూర్కు జూనియర్ ఎన్టీఆర్ చెక్కును ప్రదానం చేశారు. దాంతోపాటు క్యాడ్బరీస్ గిఫ్ట్ హ్యాంపర్ను కూడా అందజేశారు. ఈ వేదిక నుంచి జీవితంలో మరచిపోలేని వ్యక్తికి కృతజ్ఞతలు తెలియచేయమని జూనియర్ ఎన్టీఆర్ కోరగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన తండ్రికి కృతజ్ఞతలను అందజేశాడు. హాట్ సీట్లో కూర్చోబోయే తదుపరి కంటెస్టెంట్ కోసం ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ను నిర్వహించారు. వీరికి అడిగిన ప్రశ్న: ఒక తెలుగు నానుడి వచ్చేలా ఈ పదాలను సరైన క్రమంలో అమర్చండి. ఆప్షన్స్: ఏ రాధా, బి అమావాస్య, సి పూర్ణిమ, డి తర్వాత. కరెక్ట్ ఆర్డర్ ఈజ్ ఆప్షన్ బి అమావాస్య, డి తర్వాత, సి పూర్ణిమ, ఏ రాధా. బి, డి, సి, ఏ. పాల్గొన్న 7 మందిలో 5 మంది సరి అయిన ఆర్డర్ను గుర్తించగలిగారు. అందరికంటే వేగంగా షేక్ రాజా నయాబ్ రసూల్ 2.199 సెకండ్లలో సరైన ఆర్డర్ను గుర్తించి హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని సంపాదించాడు. షేక్ ఖాజా నయాబ్ రసూల్, వయస్సు 30, స్థలం ప్రకాశం జిల్లా కనిగిరి. గతంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎల్ఆర్ పోస్ట్మ్యాన్గా పనిచేస్తున్న రసూల్ ఇప్పుడు ప్రకాశం జిల్లా కొండారెడ్డిపల్లిలో పంచాయతీ అధికారిగా పనిచేస్తున్నారు. రసూల్ భార్య మొదటి నుండి అతనికి నిరంతరం మద్దతుగా నిలిచింది. ఆమె బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం కోసం చూస్తోంది. అతను ఆమెతో చారిత్రక మరియు పౌరాణిక ప్రదేశాలకు ప్రయాణించడం ఇష్టపడతాడు. ఈ షోలో గెలుచుకున్న ప్రైజ్ మనీతో అతను ఒక ఇల్లు కొనాలనుకున్నాడు మరియు తన గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించాలనుకుంటున్నాడు. అలా చేయడం ద్వారా అతను తన గ్రామంలో కలుషితమైన నీటి వినియోగం కారణంగా ప్రభావితమవుతున్న ప్రజలకు సహాయం చేయాలని అనుకుంటున్నాడు. 1,000 రూపాయలకు మొదటి ప్రశ్న: వీటిలో సాధారణంగా పొడవైనది ఏది? ఆప్షన్ ఏ జామకాయ, బి కొబ్బరికాయ, సి మామిడికాయ, డి మునగకాయ. ఆప్షన్ డి మునగకాయ సరి అయిన సమాధానంగా గుర్తించి నయా రసూల్ 1,000 రూపాయలను గెలుచుకున్నాడు. 2,000 రూపాయలకు 2వ ప్రశ్న: నాగచైతన్య, వెంకటేష్ దగ్గుబాటి కలిసి నటించిన 2019 చిత్రంలో వెంకటరత్నం కార్తీక్కు ఏమవుతాడు? ఏ నాన్న, బి మామ, సి తమ్ముడు, డి అన్నయ్య. ఆప్షన్ బి మామ సరి అయిన సమాధానంగా గుర్తించి రసూల్ 2,000 రూపాయలు గెలుచుకున్నాడు.
ఆ చిత్రం పేరు వెంకీ మామ. 3000 రూపాయలకు మూడవ ప్రశ్న. వీరిలో ఇస్లాం ప్రార్థనలను ముందుండి నడిపించే వ్యక్తిని సూచించేది ఏది? ఆప్షన్స్ ఏ ఇమాం, బి క్వాజా, సి ఎమిర్, డి సుల్తాన్. ఇస్లాం ఆచారాలను నిష్ఠగా పాటించే రసూల్ ఈ ప్రశ్నకు సులువుగానే ఆప్షన్ ఏ ఇమాం సరి అయిన సమాధానంగా గుర్తించి 3000 రూపాయలను గెలుచుకున్నాడు. 5000 రూపాయలకు నాలుగవ ప్రశ్న. వీటిలో కోట కానిది ఏది? ఆప్షన్స్ ఏ భువనగిరి, బి గోల్కొండ, సి కొండారెడ్డి, డి చార్మినార్. ఆప్షన్ డి చార్మినార్ సరి అయిన సమాధానంగా గుర్తించి నయా రసూల్ 5000 రూపాయలకు చేరుకున్నాడు. 10000 రూపాయలకు ఐదవ ప్రశ్న. వీటిలో యుఎస్బి, విజిఏ మరియు హెచ్డిఎంఐ అనే పోర్టులు ఉంటాయి. ఆప్షన్స్ ఏ మొబైల్ ఫోన్లు, బి ల్యాప్టాప్స్, సి హెడ్ఫోన్స్, డి పవర్ బ్యాంక్స్. ఆప్షన్ బి ల్యాప్టాప్స్ సరి అయిన సమాధానంగా గుర్తించి నయా రసూల్ 10000 రూపాయలను గెలుచుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ రసూల్ను అతని పేరు యొక్క అర్థాన్ని అడగగా షేక్ కాజా నయా రసూల్ అనేది ఒక సెయింట్ పేరని, నెల్లూరు జిల్లాలో అతని దర్గా ఉందని చెప్పాడు. పిల్లలు కలగాలని ఆ దర్గాకు మొక్కుకున్న తర్వాతనే తాను జన్మించానని, అందుకే ఆ సెయింట్ పేరుతో తనకు షేక్ కాజా నయా రసూల్ అనే పేరును పెట్టారని రసూల్ చెప్పాడు. 20000 రూపాయలకు ఆరవ ప్రశ్న. సాధారణంగా వీటిలో ఏ ఆటలో ఆటగాళ్లు ఎవరూ హెల్మెట్ ధరించరు? ఆప్షన్స్ ఏ క్రికెట్, బి మోటార్ రేసింగ్, సి హాకీ, డి కబడ్డీ. ఆప్షన్ డి కబడ్డీ సరి అయిన సమాధానంగా గుర్తించి నయా రసూల్ 20000 రూపాయలను గెలుచుకున్నాడు. 40000 రూపాయలకు ఏడవ ప్రశ్న. మే 2021లో పినరై విజయన్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు? ఆప్షన్స్ ఏ కేరళ, బి తమిళనాడు, సి కర్ణాటక, డి మహారాష్ట్ర. ఆప్షన్ ఏ కేరళ సరి అయిన సమాధానంగా గుర్తించి నయా రసూల్ 40000 రూపాయలను గెలుచుకున్నాడు. మాటల సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ నయా రసూల్ యొక్క లక్ష్యాలను గురించి అడిగాడు. తాను పనిచేస్తున్న కొండారెడ్డిపల్లెలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉందని, తద్వారా అక్కడి ప్రజలు కాళ్లు చచ్చుబడిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని చెప్పాడు. వారి బాధలు తొలగించాలంటే మినరల్ వాటర్ ప్లాంట్ను ఉచితంగా నెలకొల్పాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ పంచాయతీ సెక్రటరీ విధుల గురించి కూడా అడిగి నయా రసూల్ నుంచి తెలుసుకున్నాడు. 80000 రూపాయలకు ఎనిమిదవ ప్రశ్న. ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటను సాధారణంగా అమెరికాలోని ఏ ప్రదేశంతో పోలుస్తారు? ఆప్షన్స్ ఏ మౌంట్ రష్మోర్, బి గ్రాండ్ కన్యన్, సి మొహావి ఎడారి. ఆప్షన్ డి నయాగర జలపాతం. ఈ ప్రశ్నకు సమాధానం కోసం నయా రసూల్ 50-50 లైఫ్ లైన్ను వినియోగించుకున్నాడు. ఆప్షన్ బి గ్రాండ్ కన్యన్, డి నయాగర జలపాతం మాత్రమే మిగిలాయి. ఆప్షన్ బి గ్రాండ్ కన్యన్ సరి అయిన సమాధానంగా గుర్తించి నయా రసూల్ 80000 రూపాయలను గెలుచుకున్నాడు. అమెరికాలోని గ్రాండ్ కన్యన్ ఎత్తైన ప్రాంతంలో ఉండగా దిగువ భాగంలో కొలరాడో నది ప్రవహిస్తూ ఉంటుంది. అదేవిధంగా గండికోట కూడా ఎత్తైన ప్రాంతంలో ఉండగా దాని చుట్టూ క్రింది భాగంలో పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. అందువలననే గండికోటను అమెరికాలోని గ్రాండ్ కన్యాన్తో పోలుస్తూ ఉంటారు. టీవీల ముందు కూర్చొని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా బహుమతులు పొందడం కోసం వారికి కూడా ఒక ప్రశ్నను అడిగారు. సచిన్ టెండూల్కర్ ఏ ఐపీఎల్ జట్టుకు ఆడారు అనేది ప్రశ్న. దానికి సరి అయిన సమాధానం ఆప్షన్ బి ముంబై ఇండియన్స్. ఫ్రీ అయిన సమాధానాన్ని ఏ విధంగా ఎస్ఎంఎస్ చేయాలో అక్కడ డీటెయిల్డ్గా డిస్ప్లే చేశారు. 160000 రూపాయలకు తొమ్మిదవ ప్రశ్న. ఈ ప్రదేశాలలో ఇత్తడి కళారూపాలకి ప్రసిద్ధి చెందినది ఏది? ఆప్షన్స్ ఏ పోచంపల్లి, బి పెంబర్తి, సి చెర్యాల, డి నిర్మల్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం కోసం ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ను వినియోగించుకోవాలని నయా రసూల్ అనుకున్నాడు. 48% మంది ఆడియన్స్ ఆప్షన్ బి పెంబర్తి సరి అయిన సమాధానంగా గుర్తించారు. ఆడియన్స్ చెప్పిన ప్రకారమే ఆప్షన్ బి పెంబర్తి సరి అయిన సమాధానంగా గుర్తించి నయా రసూల్ 160000 రూపాయలను గెలుచుకున్నాడు. ఆప్షన్స్లో ఇచ్చిన పోచంపల్లి చీరలకు ప్రసిద్ధి కాగా, చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్కు ప్రసిద్ధి, పెంబర్తి ఇత్తడి కళారూపాలకు ప్రసిద్ధి.
తెంబర్తిలోని కాకతీయ సామ్రాజ్యం నాటి గుళ్ళలో ఇత్తడితో చేసినటువంటి కళారూపాలను మనం చూడవచ్చు. 3,20,000 రూపాయలకు 10వ ప్రశ్న. 2016 లో ప్రకటించిన నోట్ల రద్దు సమయంలో భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు? ఆప్షన్స్ ఏ శక్తికాంత దాస్, బి రఘురామ్ రాజన్, సి ఉర్జిత్ పటేల్, డి దువ్వూరి సుబ్బారావు. నయారసుల్ ఆప్షన్ బి రఘురామ్ రాజన్ను సరియైన సమాధానంగా ఫిక్సు చేయమని చెప్పాడు. కానీ ఆప్షన్ బి రఘురామ్ రాజన్ తప్పు సమాధానం కాగా ఆప్షన్ సి ఉర్జిత్ పటేల్ సరియైన సమాధానం. ఉర్జిత్ పటేల్ 2016 సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 2018 డిసెంబర్ 10వ తేదీ వరకు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నాడు. ఇతని సమయంలోనే నోట్ల రద్దు జరిగింది. ఇంకో లైఫ్ లైన్ ఉన్నప్పటికీ వినియోగించుకోకుండా తప్పు సమాధానం చెప్పిన నయారసుల్ 160,000 నుంచి 10,000 వరకు పడిపోయాడు. మంచి లక్ష్యం కోసం శ్రమిస్తున్న నయారసుల్కు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ జూనియర్ ఎన్టీఆర్ అతన్ని సాగనంపాడు. హాట్ సీట్లో కూర్చోబోయే తదుపరి కంటెస్టెంట్ కోసం ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ నిర్వహించాలని అనుకుంటూ ఉండగానే శంఖం మోగింది. ఆనాటి ఆట ఆగింది. నాలెడ్జ్ రిలేటెడ్ వీడియోసు, కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్విజెస్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇన్ తెలుగు, ఇలాంటి ఆసక్తికర అంశాలు విషయాల కోసం మా వీటీవీ రేస్ను నిరంతరం చూస్తూనే ఉండండి.